పాలేరు నుండి మొదలుకుంటే ఈరోజు వరకు జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలలో అనేక సమస్యల పట్ల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో కోదండరాము గారితో అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మనం కలిసే పనిచేస్తున్నాం. పాలేరులో బహిర్గతంగా మనం బాహటంగానే మద్దతు ప్రకటించినాం. మన సింగరేణి ఎన్నికల్లో కూడా ఏఐటీయూసీని బలపరుస్తున్న క్రమంలో ఇటు టీఎన్టీయూసీ అటు ఐఎన్టీయూసీ బలపరిచిన క్రమంలో కూడా మనం కలిసి పనిచేసినాం. అంటే కాంగ్రెస్తో కలవకూడదనేటువంటి నిర్ణయం, కలిసి పనిచేయకూడదనే నిర్ణయం తెలుగుదేశం పార్టీలో ఉండి ఉంటే మీరు అన్నదానికి అర్థం ఉంటుంది. కానీ మనం ఆల్రెడీ కలిసే పనిచేస్తున్నప్పుడు ఎన్నికలు ఎప్పుడో రావాల్సిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడే కారణం ఆ కారణం చెప్పడం అనేది అది సమంజసంగా లేదని నేను అభిప్రాయపడతా ఉన్నాను. నీవు సతంగా పార్టీ పెట్టుకుంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఎంతమందినైనా టికెట్ ఇవ్వడానికి నీకు అవకాశం ఉంటుంది, నీ చేతిలో ఉంటుంది. నువ్వు వెళ్తున్నదే ఇంకొక పార్టీలోకి, ఆ పార్టీలో టికెట్ ఇచ్చే అధికారం ఢిల్లీ హైకమాండ్ దగ్గర ఉంటుంది, దానికి 100 ఛానల్స్, మీరు ఒక అందులో ఒక ఛానలు. ఏదో గౌరవప్రదంగా జిల్లా అధ్యక్షులలో నియోజకవర్గ ఇన్ఛార్జీలో ఉంటున్న వాళ్ళను ఉన్న పరంగా వెంట తీసుకుపోయి వాళ్ళని రేపు ఏమి గారు వాళ్ళుగా ఏ పదవి లేని వాళ్ళుగా చేస్తే అది మాకు నష్టం కంటే కూడా, తెలుగుదేశం పార్టీకి నష్టం కంటే కూడా నీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. వాళ్ళంతా కూడా నీపైన ఒత్తిడి పెంచుతారు, అది కౌంటర్ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. అందరినీ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. నిజంగానలో పోయిన బలమైన నాయకునివై రేపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిన్నే ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా నిన్నే ప్రకటించినప్పుడు నీ అధికారాలను చేతికి పూర్తిగా వచ్చినప్పుడు నీకు ప్రేమ ఉన్న వాళ్ళను నీకు అభిమానం ఉన్న వాళ్ళని ఎవరినైనా ఆ సందర్భంగా డిస్టర్బ్ చేసుకుంటే, ఆ సందర్భంగా నీ దగ్గర చేసుకుంటే పర్వాలేదు. కానీ నువ్వు పోతున్నదే కొత్త ప్రయాణం, కొత్త సంవత్సరం అది. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఉన్నటువంటి అత్తమామలు ఏ విధంగా వ్యవహరిస్తారో, ఆ కుటుంబ వ్యవహారం ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ కూడా సమీక్షించుకోకుండా మిగిలిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పట్ల మీకు ప్రేమ ఉందంటున్నారు, గౌరవం ఉందంటున్నారు, నాయకుని వదిలిపెట్టుకోవడం బాధాకరంగా ఉందని చెప్తూ ఉన్నారు, పచ్చ జెండాను వదలడం నాకు మనసును వేధిస్తుంది, బాధిస్తుంది చెప్పినప్పుడు 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వెళ్ళి పార్టీని పట్టుకున్న వాళ్ళందరినీ వివిధ స్థాయిలో వివిధ హోదాలలో జిల్లా అధ్యక్షులు ఉన్న వాళ్ళను మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను అలా హోదాలకు దూరం చేసి వాళ్ళ పదవులు దూరం చేసి రేపు తీసుకెళ్ళి వాళ్ళకి ఏ హోదా ఇవ్వకుండా ఏ పదవి ఇవ్వకుండా పక్కన పెడితే నీకు వచ్చే లాభం కూడా ఉండదనేది ఒక మిత్రుడిగా నిన్నటివరకు మాతో కలిసి పనిచేసిన మిత్రుడిగా మాకేదో నష్టం జరిగిందని బాధతో చెప్తలేను, మిత్రుడిగా నీకు సలహా ఇస్తా ఉన్నా. ఇదే ఒక సంక్షోభానికి దారితీస్తుంది. ఇలా జిల్లా అధ్యక్షుడు తీసుకుంటే రేపు కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే ఎమ్మెల్యే సంఘం దేవుడేరు, ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగవలసిన పని అది. ఎమ్మెల్యే స్థాయి కల్పిస్తారన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించవలసిన పరిస్థితి ఉంటుంది. మన సాంప్రదాయం అది, మన కాంగ్రెస్ సాంప్రదాయం అది కాదు. ప్రతి నియోజకవర్గంలో 3 4 క్యాండిడేట్లు ఉంటారు. కనుక ఇవన్నీ కూడా నీ చేతులు లేనటువంటివి. వ్యక్తిగా నీ అవసరం ఉందన్నప్పుడు ఎస్, నీ శక్తి బలమైంది అన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయండి. మీ నాయకత్వ కొరకు మీరు మార్గాన్ని అన్వేషించుకున్నదాన్ని మేము ఎక్కడ తప్పు పట్టలేదు. కానీ ఇతరులను అనవసరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారనే బాధ తప్ప మరి ఇంకోటి కాదు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వర్క్షాప్, ఇది ఒక ఫ్యాక్టరీ, నిరంతరం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు వస్తాయి. ఇది ఒక ఊట బావి లాంటిది, ఎన్ని నీళ్లు చేదుకున్నా అన్ని నీళ్లు మళ్ళీ ఊరే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలలో ఇవాళ బలమైన నాయకత్వం ఈ యొక్క వర్క్షాప్ నుండి ఈ యూనివర్సిటీ నుండి పోయిన వాళ్ళే ఉన్నారు. అందులో మీరు కూడా ఈ యూనివర్సిటీ నుండి పోయిన వాళ్ళే కనుక ఇంకనైనా తెలుగుదేశం పార్టీని మీరు టార్గెట్ ప్రభుత్వం టార్గెట్ చేసిందంటే అర్థం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే ఎన్నడైన ప్రమాదం అని వాళ్ళు గుర్తెరిగిన కనుక వాళ్ళు టార్గెట్ చేసినట్టే అర్థం ఉంది. కానీ
మనం కలిసే పనిచేస్తున్నటువంటి పార్టీ, నిన్నటి వరకు వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం, రేపు కూడా కలిసి పనిచేయాల్సిన సందర్భం ఉన్నటువంటి పార్టీలో చేరడానికి కొరకు ఇందులో నుంచి అందులోకి పది మందిని అటు ఇటు జోడించేది మాత్రాన ఇది కాలేది లేదు, అది రిండిపోయి మత్తడి పడేది లేదు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.